తాతా నాయనమ్మ ఆకలి తీర్చాడు, దైవజనుల ఆకలి తీర్చాడు, పాస్టర్ల ఆకలి తీర్చాడు. వాళ్ళ దగ్గరికి ఒకరు సంప్రదించండి. ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం కాకపోతే నేను ముందడిగేయను, వెనక్కెళ్ళిపోతా. కానీ పురుషుడా, ఒక రకమైన ఆకలి మనలో ఉంటది, ఆకలి తీర్చుకోవాలి, ఆకలి కడుపు ఆకలి నింపుకోవాలి, తృప్తి పడాలి అన్న ఆతృత్వం మనం ఉంటాం. అందువలన జరిగేది ఏంటి తెలుసా? కాలేజీలో ఒక అమ్మాయిని చూడగానే ఈమె నా భార్య, చర్చిలో ఒక అమ్మాయిని చూడగానే ఈమె నా భార్య, ఆఫీసులో చూడగానే ఈమె నా భార్య. కానీ ఆమె వెనకాల భయంకరమైన చేదు ఉంది. కానీ నువ్వు ఆకలితో ఉన్నావు గనక ఎలా ఉంటుంది? అమ్మ అంటది వద్దురా నీకు, లేదా నీకు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఈరోజు మళ్ళా పరిశుద్ధాత్మదేవుడు నొక్కి చెప్పేది, ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు ఆకలితో చేదు మీద పరిగెత్తున్నారు. తర్వాత నువ్వు తొక్కేక ముందే, తర్వాత నాకొద్దు అనకముందే, ఈరోజే ఆ చేదును దగ్గర నుండి పరిగెత్తుకొని వచ్చేసే. ఒకవేళ ఆల్రెడీ ఆ చేదు కోసం పరిగెత్తి నేను అనుభవిస్తున్నానంటే భయపడకు, ఒక విరుగుడు ఉంది, మారా అనుభవాన్ని మధురంగా మార్చే ఒక ఆయన ఉన్నాడు. 22 వచ్చింది. ఒకవేళ మీ డాడీ మమ్మీ ఒకవేళ లేట్ చేస్తున్నారేమో, అది దేవుడు ప్రణాళికలు ఉంది. ఆకలి తృప్తిపరచగలిగిన దానికి ఒక టైం పీరియడ్ ఉంది. ఎలాగైతే ఆకలి కొన్నప్పుడు నువ్వు దొంగతనం చెయ్యకుండా, ఇంకొకరి దగ్గర దోచుకోకుండా ఆకలిని నియంత్రించుకొని మధ్యాహ్నం దాకా వేచి ఉంటున్నావో, ఇటువంటి ఆకలిలో కూడా ఏ పొరపాటు పని చేయకుండా, ఏ పాపిష్టి పని చేయకుండా, ఏ దుర్మార్గ పని చేయకుండా పరిశుద్ధాత్మ శక్తితో, అందరూ ఆమేనని చెప్పండి, యేసయ్య శక్తితో, యెహోవా దేవుని శక్తితో, వాక్యపు శక్తితో నియంత్రించుకొని కరెక్ట్ టైం దాకా వేచి ఉండు. హల్లెలూయా.